ఎవరైనా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెషియన్స్ చాప్టర్ 5 వర్స్ 18. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానితో దుర్యాపారం కలదు, దానిలో దుర్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, అయా తండ్రి నాయన, మరి యొక్క దినము మా జీవితంలో ఇచ్చిన కృపను బట్టి మీకే కృతజ్ఞతాస్తులు ప్రభువా. అయా, మేమైతే అర్హత లేని వారము అయినప్పటికీ మీరు మమ్మల్ని ఎంచుకున్నారు అయా, మీకే కృతజ్ఞతలు ప్రభువా. అయా, మా జీవితాలని మరి ఒకసారి మీ వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలని ఆశతో వచ్చాం ప్రభువా. కనికరమును దయచేయండి, ముఖ్యంగా నన్ను నేను మీ సన్నిధిలో మార్గుపరుచుకుంటున్నాను. కనికరమును దయచేయండి, ఏమాత్యమును ఏమాత్రమును యోగ్యత లేని వాడను అయా. నా పాపములు సమస్తము మీకు తెలిసే ఉన్నాయి ప్రభువా. నన్ను కనికరించి క్షమించి అయా నన్ను అయా నోటి బూరగానే వాడుకొని మీరుగా డైరెక్ట్గా మాతో మాట్లాడమని బతిమాలుకుంటున్నాను. ముఖ్యంగా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుని గురించి నేను తెలుసుకోవాలని ఆశగా ఉండగా అయా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడవు ప్రభువా. కనికరమును దయచేసి ఆయా తండ్రి, మీ కృపలో మేము ఇంకనూ ఆత్మీయంగా ఎదగలుటకు మీరు శక్తిని దయచేయమని. మరి యొక్క మారు ప్రభువా, అనేక మంది మా బంధుమిత్రాదులు ఆయా సిక్ అయి ఉన్నారు ప్రభువా. ఆయా మీరు కనికరమును దయచేసి సంపూర్ణ స్వస్థతను దయచేయగలరని నా ప్రభువు త్వరగరానైన యేసుక్రీస్తు నామం పేరట అతి వినయముగ బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి చేస్తున్నాం కదా, న్యూమటాలజీ అంటారు. న్యూమా అంటే హోలీ స్పిరిట్ గాడ్. హోలీ స్పిరిట్ గాడ్ గురించి మనము కొద్ది రోజులుగా మనం స్టడీ చేస్తూ ఉన్నాం. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. క్విక్ సమ్మరీ ఏంటిదంటే, ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ గురించి మనం ప్రత్యేకంగా నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడుట అంటే ఏమిటి, దాని గురించి డెఫినేషన్గా గ్రీక్ వర్డ్లో ప్లర్లీ అంటారని. అదే ముఖ్యమైన వచనం ఏంటిదంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5:18, దాంట్లో రాయబడినట్లుగా మనం చూసుకున్నాం. దాంట్లో కొన్ని విషయాలు ఏం చూసుకున్నామంటే, ఇట్స్ ఎ కమాండ్మెంట్, దేవుడిచ్చిన ఆజ్ఞ అయి ఉన్నది వాక్య ప్రకారంగా 5:18 ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక. ఆత్మపూర్ణులై ఉండి అని ఉంటుంది అక్కడ. సో ఇట్స్ ఎ కమాండ్మెంట్, ఆత్మతో నింపబడి ఉండు అని కమాండ్మెంట్. సో ఎవ్రీ వన్, అప్పటి వరకు రక్షణ విషయంలో మన హస్తం ఏం లేదు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మన కొరకు ప్రాణం వెచ్చించినాడు. ఎవరైతే విశ్వాసంను బట్టి రక్షణ పొందుతారని మనం చూసుకున్నాం. రక్షణ పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివసిస్తాడు. మన శరీరము ఆయనకు ఆలయమై ఉన్నదని చూసుకున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడిలో నింపబడుట అన్నది ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఇట్స్ ప్రతి ఒక్కరూ చేయవలసినది. ఎలాగ చేయాలి పరిశుద్ధాత్మ దేవుడిలో నింపబడుట, ప్రతి ఒక్కరు ఎలాగో చేయాలి అన్నదానికి డెఫినేషన్ ప్లర్లీ అని చూసుకున్నాము. దాని అర్థం ఏంటంటే, గివింగ్ కంట్రోల్ టు ద హోలీ స్పిరిట్ గాడ్. మన జీవితంలో ఏదైతే సర్టన్ ఏరియాస్లో మనము ఆత్మీయంగా వీక్ అయి ఉన్నామో, పరిశుద్ధాత్మ దేవునికి కంప్లీట్ కంట్రోల్ ఇవ్వడం.
కొన్ని ఎప్పుడైతే ఆ ఒక ఏరియాలో మనం వీక్ అయి ఉన్నామో ఆ ఏరియాలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి మనం కంట్రోల్ ఇస్తామో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఏరియాస్ని కంట్రోల్ చేస్తాడు అన్నమాట. ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుని దెన్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. పౌలు జీవితంలో మూడు ప్రత్యేక సమయాలలో సందర్భాలలో పరిశుద్ధాత్మ చేత నింపబడినాడని రాయబడింది. మనం చూసుకున్నాం లైట్గా, ఎవరికన్నా గుర్తుందా? ఒకటి, ఆయన రక్షణ పొందే టైంలో అపోస్తల కార్యములు 9:17 ఎవరైనా తీయగలిగితే. అపోస్తల కార్యములు 9:17 అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత కంట్రోల్ అవ్వబడాలి ఆయన జీవితం. సో అక్కడ ఆయన రక్షణ విషయమై రాయబడి ఉంటుంది. ఏదైతే అప్పటి వరకు దేవుడి కంట్రోల్ ఆయన జీవితంలో తన ఓన్ డెసిషన్స్ తీసుకున్న టైంలో ఆ ఏరియాస్లో పరిశుద్ధాత్మ దేవుని చేత కంట్రోల్ అవ్వబడే విషయం గురించి రాయబడి ఉంటుంది. రెండవ చోట ఎక్కడ రాయబడి ఉంటుంది అంటే అదే అపోస్తల కార్యములు 13:9 దాని ముందు కంటెక్స్ట్ తెలుసుకోవాలంటే 4 నుంచి చదవండి ఎవరైనా. 4-9 కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయ్యకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించిరి. యోహాను వారికి ఉపచారము చేయువారై ఉండెను. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్త అయిన బర్ యేసు అను ఒక యూదిని చూచిరి. అతడు వివేకము గలవాడై సెర్గీ పౌలు అను అధిపతి యొద్దకుండెను. అతడు బర్నబాసు సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని ప్రయత్నం చేసి వారిని ఎదిరించెను. ఏలుమ అను పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తియున్నాడు, నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను కనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. అంతటా ఆధిపతి చాలండి. మెయిన్ ఫోకస్ ఏంటిదంటే 9 పౌలు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డట. ఇంతకుముందు నింపబడ్డాడు ఆల్రెడీ 9 చూసినాం కదా. అక్కడ ఇక్కడ రిపీటెడ్ యాక్షన్ జరుగుతుంది. అక్కడ ఏదైతే ఏరియా ఉందో ఇక్కడ పౌలు విషయంలో ఆ సందర్భం చూసినాం కదా. ఒక దొంగ ప్రవక్త ఉన్నాడు, బార్ జీజస్ అనే దొంగ ప్రవక్త ఉన్నాడు. ఆ దొంగ ప్రవక్త అంటే డిజర్నింగ్ స్పిరిట్ ఏదైతే ఉందో, దొంగ ప్రవక్తలు ఎవరు అని డిజర్న్ చేయగలిగే ఆ ఆత్మ నడుపుదల నింపుదల కలిగి ఉన్నవాడై ఉన్నాడు అక్కడ 13 చూస్తే. ఆ సర్టన్ ఏరియాలో ఏదైతే ల్యాకింగ్ ఉన్నారో ఆ ఏరియాలో పరిశుద్ధాత్మ దేవుడు అంటే కంప్లీట్ కంట్రోల్ ఇవ్వబడిన వాడై ఉన్నాడు. తన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని చేత కంప్లీట్ కంట్రోల్ చేయబడిన వాడై డిస్టింగ్విష్ చేయగలుగుతున్నాడు. ఎవరు అబద్ధ ప్రవక్తలు, ఎవరు నిజమైన వారు కారు అన్నది డిస్టింగ్విష్ చేయగలుగుతున్నాడు. వాళ్ళని గద్దించగలుగుతున్నాడు, వాళ్ళని ఆజ్ఞాపించగలుగుతున్నాడు. ఇట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ విత్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, కంప్లీట్ కంట్రోల్ ఇవ్వబడటం. అలాగే కిందికి వస్తే అదే అధ్యాయంలో చివరి వచనం 52
అపొస్తల కార్యములు 13:52. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నింపబడిన వారైరి. అక్కడ సందర్భం ఏమింది అంటే 49వ వచనం చదవాలి. అదే ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతట వ్యాపించెను. కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణంలో ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాసును హింస కలగజేసి వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఏరియా ఏమేరియా అంటే, ఒకటి వాళ్ళు శ్రమ పొందినా కూడా వాళ్ళ హృదయంలో జాయ్తో నింపబడిన వారై ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంతా అదే, దాని కంటెక్స్ట్ అంతా శ్రమలో కూడా జాయ్ పొందడం, దేవునిలో ఆనందం పొందడం. సో శ్రమలు అనుభవించినా కూడా హృదయంలో ఆ జాయ్తో నింపబడిన జీవితం అయి ఉండడం. ఐరియా ఎప్పుడు వస్తుంది అంటే, ఇన్ఫ్యాక్ట్ ద హోల్ డెఫినేషన్ ఆఫ్ జాయ్ హ్యాపీనెస్కి జాయ్కి డిఫరెన్స్ ఒకసారి చూసుకున్నట్టున్నాం మనము. హ్యాపీనెస్ ఒక సందర్భం వచ్చి ఆ హృదయంలో మంచిగా ఆనందంగా ఉంటాము, ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. కానీ జాయ్ అన్నదానికి ద వెరీ డెఫినేషన్ ఈజ్ అది దేవుడి నుంచి వస్తుంది. ఇట్ ఆల్వేస్ రిమైన్ శ్రమలు వస్తున్న సందర్భాన్ని బట్టి కాదు, కానీ శ్రమలు వస్తున్నా కూడా మన హృదయంలో ఆనందం ఉంటుంది. దట్ ఈస్ జాయ్, ద డెఫినేషన్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ జాయ్. సో వాళ్ళు శ్రమలు పొందినా కూడా వాళ్ళ హృదయంలో ఆనందం ఉన్నది. సో ఆ ఏరియా ఎప్పుడు కలుగుతుంది ఆ జాయ్ అన్నది అంటే, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడుట. సో అక్కడ పౌలు వీళ్ళందరూ ఉన్నారు, పౌలు బర్నబాస్ వీళ్ళందరూ కూడా. సో అంటే ఇది ఒక ఎగ్జాంపులే తీసుకున్నాను. చాలా చోట్ల ఇంతకుముందు వేరే ఎగ్జాంపుల్స్ కూడా ఇంతకుముందు చూసుకున్నాం మనం. పేతురు నింపబడుట, శిష్యులు నింపబడుట, స్టెఫను నింపబడుట, ఆయన కూడా రెండు సందర్భాల్లో నింపబడిన వాడే పరిశుద్ధాత్మ చేత అని కూడా చూసుకున్నాము. బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ కంటెక్స్ట్ ఈజ్ ఆ నింపబడుట, పరిశుద్ధాత్మ చేత నింపబడుట అన్నది ఒక్కసారి జరిగే ప్రక్రియ కాదు. ఎప్పుడైతే మనం ఆ ఏరియాలో ల్యాక్ అయి ఉన్నామో, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడుట అంటే గివింగ్ కంట్రోల్, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని కంట్రోల్ తీసుకోవడం. సో ఆ ఏరియా ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిందో, కంప్లీట్గా పరిశుద్ధాత్మ దేవుని చేత కంప్లీట్ కంట్రోల్ అవ్వబడుతుందో, దెన్ ఇంకొక ఏరియా పరిశుద్ధాత్మ దేవుడు హీ విల్ టేక్ కంట్రోల్. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన వారై అయి ఉంటాం. వాట్ ఆర్ ద కండిషన్స్ పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలి అంటే, మన జీవితంలో కొన్ని కండిషన్స్, ఎందుకంటే అది కమాండ్మెంట్ అని చూసాము కదా, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5:18. ఎప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవునికి నా జీవితాన్ని నా కంట్రోల్ ఇవ్వగలుగుతాను? లెట్స్ ఓపెన్ ఫర్ డిస్కషన్. ఎవరైనా సరే ఎప్పుడు ఇవ్వగలుగుతాను? ఇప్పుడు చూసుకున్నాం కదా ఆ ఏరియాలో ఎప్పుడైతే ల్యాక్ అవుతామో, పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్ ఇస్తే పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ చేస్తాడు, జాయ్తో నింపుతాడు, శ్రమలందులో కూడా మన హృదయంలో ఆనందం ఉంటుంది. ఆ దొంగ ప్రవక్తలను మనము డిస్టింగ్విష్ చేయగలుగుతాము, ఎవరు నిజమైన ప్రవక్తలు ఎవరు దొంగ ప్రవక్తలు అని పౌలు జీవితం ద్వారా ఎగ్జాంపుల్స్ చేసాం. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలి అంటే మనం ఏం చేయాలా? ఎందుకంటే కమాండ్మెంట్ కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18. ఏమి చేయాలి? హౌ కెన్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్? హోలీ పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండాలి, దేవుడు చెప్పినట్లు వినాలి. దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండాలి, దేవుడు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు అప్పుడు మనకు దేవుడు గుర్తుకు వస్తాడు, అప్పుడు దేవుని దగ్గరికి వస్తాము, అప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని. ఇంకా
గుడ్ పాయింట్. ఇదే కంటెక్స్లో ఒబీడియన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్ నేను 4 పాయింట్స్ రాసుకున్నాను. మనము ఒబీడియన్స్ అయి ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒబీడియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సిన్ అంటేనే డెఫినేషన్, ద వెరీ డెఫినేషన్ ఈజ్ డిజోబీడియన్స్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ కదా. బట్ ఒబీడియన్స్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ ఇట్. ఒబీడియన్స్ అయి ఉండాలి. ఒకసారి యోహాన్ రాసిన పత్రిక 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను కైకొందురు. నేను తండ్రిను మీ యొక్క ఎల్లప్పుడూ నూనుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొనండి. ఎప్పుడైతే ఆయనను ప్రేమించిన వారమై ఉంటామో పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన వారమై ఉంటాం. అక్కడే ఉంది కదా కింద పరిశుద్ధాత్మ దేవుడు మన మన దగ్గర మన ఆదరణకర్త అయి వస్తాడని. సో వన్ ఈజ్ ఒబీడియన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎ స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన జీవితము ఒబీడియన్స్తో స్టార్ట్ అవుతుంది. మనం ఒబే చేయాలి. అందుకనే మొదటి తెసలోనిక లాస్ట్ టైం కూడా చూసుకున్నాము, మొదటి తెసలోనిక రాసిన పత్రిక 5:19 ఆత్మను ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. Do not quench the spirit అని ఉంటది ఇంగ్లీష్ లో. ఆత్మను ఆర్పకుడి అంటే మన పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన వారమై ఆయనకు విరుద్ధంగా చేయకూడదు. ఆయనకు క్వెంచ్ చేసే విధంగా మనము ఆయనను ఆర్పే విధంగా అంటే మన జీవితంలో ఆయన ప్రజెన్స్ ని అణిచివేసే వారంగా ఉండకూడదు. ఆర్పకుడి అంటే అణిచివేసే వారంగా ఉండవు. ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే పాపానికి మన జీవితంలో లోడ్ ప్లేస్ ఇస్తామో పరిశుద్ధాత్మ దేవుని ప్రజెన్స్ తగ్గుతూ ఉంటుంది. అంటే మనంతటా మనమే క్వంచ్ చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నా ఇది తప్పు అని గద్దిస్తున్నా ఆయనను ఆయనకు విరుద్ధంగా మనం పాపం చేస్తూ ఉంటాం. అక్కడ కంటెక్స్ట్ ఏంటంటే మొదటి తెసలోనికే రాసిన పత్రికలో ఆల్ గిఫ్ట్లు ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న గిఫ్ట్, అందుకనే అక్కడ ప్రొఫెసయింగ్ గురించి ఉంటుంది, ప్రవచనం గురించి ఉంటుంది. అక్కడ వాళ్ళ గిఫ్ట్స్ని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తున్నా కూడా వాళ్ళు క్వెంచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అది ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడిన గిఫ్ట్స్ని వాళ్ళు వాడకుండా క్వెంచ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ కంటెక్స్ట్ బేస్డ్. సో పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధంగా చేసినప్పుడు, పాపమైనా కానీ ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నప్పుడు మనం డిజోబే చేసినప్పుడు క్వెంచ్ అవుతాడు పరిశుద్ధాత్మ దేవుడు, క్వెంచ్ అవుతాడు. సో అందుకనే పరిశుద్ధాత్మ దేవుని ఆర్పకుడి అని ఉంటుంది. ఒకటి ఒబీడియన్స్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎ స్పిరిట్ఫుల్ లైఫ్ ఇస్ ఒబీడియన్స్. ఇంకా ఎందుకంటే కమాండ్మెంట్ కదా, వాట్ షుడ్ వి డూ టు బి ఎలిజిబుల్ ఆర్ టు హ్యావ్ దట్ టు హ్యావ్ దట్ లైఫ్ దట్స్ బీన్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? ప్రార్థన చేయాలి, ఇంకా ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ప్రార్థన విజ్ఞాపనలతో హెచ్చరించుకోవాలి, ప్రేమ కలిగి జీవించాలి ఒకరినొకరు. స్పిరిచువల్ లైఫ్ లో ఉండాలి, కరెక్టే. ఒకటి అంటే ఒబీడియన్స్ చూసుకున్నాం కదా, సో దానిలాగానే ఇంకేమైనా పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడడానికి ఆరు మన జీవితాన్ని రెడీగా ఉంచడం, పరిశుద్ధాత్మ దేవునికి రెడీగా ఉంచడానికి. ఇంకోటి డెడికేటెడ్ లైఫ్, రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి 12:1-2 రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను
ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొని ఇట్టి సేవ మీకు యుక్తమైంది. రెండవ వచనం కూడా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం అవడం వలన రూపాంతరము పొంది. That you present your bodies a living sacrifice. మొదటి వచనంలో చూస్తే by the mercies of God that you present మీ శరీరములను ఎలా పెట్టుకోవాలంట, సజీవ యాగముగా హోలీ యాక్సెప్టబుల్ టు గాడ్. ఆయనకు యాక్సెప్టబుల్గా ఉండాలి మన జీవితం. మన సజీవ యాగంగా మనము ఆయన కొరకు మన జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఇంకొకటి రెండవ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. మీరు ఈ లోక మర్యాద సరింపక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవడం వలన రూపాంతరము పొందుదురు. మనస్సు మారి అని చిన్నగా రాయబడింది కానీ ఇంగ్లీష్లో బట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ అని ఉంటుంది. అంటే దినదినము ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అక్కడ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ అన్నదానికి గ్రీక్ వర్డ్లు ఏంటిదంటే మెటామార్ఫస్, అంటే కంటిన్యూస్గా మనం రూపాంతరం చెందిన వారమై ఉండాలి. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అంటిల్ వి సీ క్రైస్ట్. రెన్యూ అవుతూ ఉండాలి మన జీవితం. ఎలా రెన్యూ చేయగలుగుతాం అన్నది లాస్ట్ టైం చూసాం, కొలసీలకు రాసిన పత్రిక 3:17 సిమిలర్ కంటెక్స్ట్ అని చూసుకున్నాం అక్కడ. బై వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య ప్రకారం జీవించే కొలది మన జీవితం మారుతూ ఉండాలన్నది చూసుకున్నాం. సో ఆ డెడికేటెడ్ లైఫ్ అయి ఉండాలి. ఎప్పుడైతే ఆ డెడికేటెడ్ లైఫ్ అయి ఉంటుందో అప్పుడు యాక్సెప్టబుల్ ఆన్ టు ద గాడ్. మొదటి వచనంలో ఉంది కదా, రోమీలకు రాసిన పత్రిక 12:1, ఆయనకు ఇంపైన సువాసనగా ఉంటుంది మన జీవితం. సో డెడికేటెడ్ లైఫ్ అయి ఉండాలి. నెక్స్ట్ కండిషన్, మూడవ కండిషన్ ఏంటిది అంటే అన్డిఫీటెడ్. ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:30 ఎవరైనా తీయగలిగితే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మళ్ళీ ఒకసారమ్మా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పుడు దుఃఖపరుస్తాం పరిశుద్ధాత్మ దేవుణ్ణి? అక్కడ దుఃఖపరచకుడి అని ఉంది కదా, ఎప్పుడు దుఃఖపరుస్తాం మామూలుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము? ఆయన వ్యతిరేక కార్యాలు చేసినప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొనకపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తాం. అంటే మన డిఫీటెడ్ లైఫ్ ఉంటుంది. ఏదైతే దేవుడు జయ జీవితంలో మీరు ఉండండి, మీ పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడిన వారై జయ జీవితంలో ఉండండి అని దేవుడు చెప్తే, మనము పాపము చేసి అపజయమైన జీవితంలో నివసిస్తుంటాం. సో ఎప్పుడైతే అన్డిఫీటెడ్ లైఫ్లో మనం నడుస్తూ ఉన్న కొలది పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడతాం. ఆయనని గ్రీవ్ చేయం, ఆయన దుఃఖపరచం, ఆయనకి యాక్సెప్టబుల్గా ఉంటాం మనం పరిశుద్ధాత్మ దేవుని. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్, టు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్. సో 3 పాయింట్స్ చూసుకున్నాం కదా, 1 ఒబీడియన్స్, కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించు, కనేడలో ఒకడు దయ కలిగి కరుణా హృదయలే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించు. గుడ్ పాయింట్. సో అవన్నీ అక్కడ క్లియర్ గా ఎగ్జాంపుల్స్ కూడా రాయబడి ఉన్నాయి కదా. సో హౌ వి షుడ్ నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్. లాస్ట్ గా డిపెండ్ కంప్లీట్ గా ఆనుకొని జీవించడం, దేవునికి ఆనుకొని జీవించే జీవితం ఉండాలి. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 5:16
గలతీయులకు రాసిన పత్రిక 5:16. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఎప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్ ఇదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా దీని గురించి. ఆత్మానుసారంగా నడుచుకునుట, వాకింగ్ ఇన్ ద స్పిరిట్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునిలో మనం నడుస్తామో అప్పుడు శరీరేచ్ఛలను మనం ఇంకా చేయనీయం, మన జీవితంలోనికి రానివ్వం. సో మన మన జీవితము ఆ పరిశుద్ధాత్మ దేవునికి రెడీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ ఒబీడియన్స్ ఆర్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్ ఉంటుందో పరిశుద్ధాత్మ దేవునికి మనం స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ మనం జీవించగలుగుతాం. వాకింగ్ ఇన్ ద స్పిరిట్. 8వ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చేద్దాం అనుకున్నాం కానీ కంప్లీట్ కాదు, చాలా టైం పడుతుంది. అందుకనే క్లుప్తంగా ఇవి చూసుకొని విల్ ప్రొసీడ్, ఎందుకంటే నెక్స్ట్ మనం ఇంకా ఆత్మ ఫలాలు ఉన్నాయి, ఆత్మ వరాలు కూడా ఉన్నాయి. అవి ఇంకా చాలా చాలా ఒక్కొక్క ఈచ్ టాపిక్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. సో వాకింగ్ ఇన్ ద స్పిరిట్, ఎప్పుడైతే మనము ఆత్మలో నడుపుదల అయి ఉంటుందో మన జీవితంలో, అప్పుడు శరీరేచ్ఛలకు మన జీవితంలో అవకాశం ఉంటుంది. సో టు హ్యావ్ ఎ డిపెండెంట్ లైఫ్ ఆన్ ద హోలీ స్పిరిట్ గాడ్, మన నడత కూడా ఆయనలో పరీక్షించుకుంటూ జీవించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్పిరిట్ ఫిల్ లైఫ్ అగైన్, ఆత్మ చేత నింపబడుట అంటే ఏదో ఒక ఆత్మ వచ్చి మనలో దూరి సడన్గా అన్య భాషలు మాట్లాడి సడన్గా హడావుడి చేయడం కాదు, కానీ నడుపుదల, మన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవునికి కంట్రోల్ ఇవ్వడం. ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ పౌల్ ఎగ్జాంపుల్ కూడా చూసుకున్నాం కదా, టు గివ్ కంట్రోల్ ఇమీడియట్గా వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగు పౌల్ ఐడెంటిఫై చేయగలుగుతాడు అబద్ధ బోధకులు ఎవరని. అందుకనే ఇంతకుముందు మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:7 ఎవరైనా క్విక్గా తీయగలిగితే 1 కొరింథీ 12:7. దేవుడు ఒక్కడే, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. చాలమ్మా, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడింది ఎవరికి? ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి. ఎందుకొరకు? ప్రతి ఒక్కరి ప్రయోజనం కొరకు ప్రత్యక్షత కలిగింపబడింది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవరిని ఎప్పుడైనా గద్దించి దేవుని మార్గంలోకి మనం తీసుకురాగలుగుతామంటే మొదటగా మనలో జరగాల కార్యం, ఆ ప్రత్యక్షత మనలో జరగాల. మనలో జరగకపోతే గుడ్డి వాళ్ళని ఇంకో గుడ్డి వాళ్ళు మార్గం నడిపిస్తున్నట్లే. మొదట మనలో ప్రత్యక్షత కలగాల, మనలో ఆత్మ నడుపుదల కలగాల, మనలో మార్పు రావాల. ఏ విషయాల్లో మార్పు రావాలన్నది నెక్స్ట్ ఆత్మ ఫలాల గురించి, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. సో ఆత్మ నడుపుదల మనలో ఆ కార్యం జరగాల. ఎప్పుడైతే మనం ఆ ఒబీడియంట్ లైఫ్ ఉంటుందో పరిశుద్ధాత్మ దేవునికి మనము మన డోర్ని ఓపెన్ చేసినట్లు, నేను రెడీ ప్రభువా, నా జీవితంలో మీ ఆత్మ నింపుదల ఉండటకు నేను. అందుకనే కమాండ్మెంట్ అయి ఉన్నది ఎఫెసీలకు రాసిన పత్రిక 5:18, ఇట్స్ అ కమాండ్మెంట్. ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులు అయి ఉండడం అన్నది కమాండ్మెంట్. దీస్ ఆర్ ద కండిషన్స్, ఇవన్నీ కండిషన్స్ ఆత్మపూర్ణులకు అయి ఉండుటకు, రెడీ అయి ఉండుటకు. ఏమేమి కండిషన్స్ అంటే ఒబీడియంట్ అయి ఉండాలి, రెండవది ఆయనను ఆనుకొని జీవితం ఉండాలి, ఇంకొకటి డెడికేటెడ్ లైఫ్ అయి ఉండాలి. డెడికేటెడ్ లైఫ్లో డానియల్, హీ డెడికేటెడ్ హిస్ లైఫ్. చూస్తే కనుక వెళ్ళి మాంసాహారము తినమంటే మేము తినము, వీ హ్యావ్ డెడికేటెడ్ అవర్ లైఫ్ టు ద లార్డ్. అలాగే యోబు అంటాడు, నేను నా కన్నులతో తీర్మానం డెడికేట్ చేసుకున్నాను, దట్ ఐ విల్ నాట్ లుక్ ఎ ఉమెన్ ఇన్ ఎ రాంగ్ వే అంటాడు 7వ అధ్యాయం. సో డెడికేటెడ్ లైఫ్ అయి ఉండాలి, నేను దేవుని కొరకు నా జీవితాన్ని ప్రత్యేకపరచుకున్నాను, ఇక శరీరేచ్ఛలకు నేను ఇవ్వను. ఎప్పుడైతే వాక్ ఇన్ ద స్పిరిట్, ఎప్పుడైతే ఆత్మలో నడుస్తామో మన శరీరేచ్ఛలకు మనం తావేమో.
ఇంకోటి ప్రీతం, వి షుడ్ కన్ఫెస్ ఎవ్రీ నోన్ సిన్ విచ్ ద హోలీ స్పిరిట్ కాల్స్ అస్ టు రిమెంబరెన్స్. సో హోలీ స్పిరిట్ మనలో ఉన్నప్పుడు మనం చేసే తప్పులని మనకు ఎత్తి చూపిస్తుంది, కాబట్టి మనం వెంటనే విధేయతతో వాటిని ఒప్పుకోవాలి. అదే యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1:9 ఉంటుంది కదా, మన పాపములను మనం ఒప్పుకుని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనము అంటే మనం దేవునిలో ఉన్నా కూడా అప్పుడప్పుడు తెలియక తెలుసో తప్పులు చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనకు చూపిస్తుంది, ఇదిగో ఈ తప్పు చేసావు. చూపించినప్పుడు మనము దాన్ని ఒప్పుకోగలగాలి, ఆ విధేయత ఉండాలి మనలో. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాన్ని లోనే ఉంటామో అన్ని కనపరుస్తాడు. ఇట్ ఆల్ కమ్స్ ఇన్ దట్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడిలో నడుపుదల పొందడం అయి ఉంటాడు. వెరీ ఇంపార్టెంట్, అత్త చెప్పిన దాంట్లో కూడా టు కన్ఫెస్ అవర్ సిన్స్. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడికి అర్థిస్తాం. ఇంకా ఎవరన్నా ఏమన్నా యాడ్ చేస్తారా బిఫోర్ వీ క్లోజ్? వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సింది పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడాలి, పరిశుద్ధాత్మ దేవునికి నా జీవితాన్ని కంట్రోల్ ఇవ్వాలి అని ప్రతి ఒక్కరి కండిషన్స్ అన్ని వీ హ్యావ్ టు ఫాలో వాకింగ్ ఇన్ ద స్పిరిట్. ఇంకా ఏమన్నా యాడ్ చేస్తారా? క్విక్ రీక్యాప్ అండి, పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడుట అన్నది కమాండ్మెంట్, వాళ్ళకి చాయిస్ కాదు. మనకి ప్రతి ఒక్క బిలీవర్ ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని చేత స్టాంప్ వేయబడిన వారు ఉంటారో ప్రతి ఒక్కరూ చేయాల్సినవి. దెర్ ఈస్ నో చాయిస్. ఉన్నీ లే ఒక దాంట్లో ఒకటి కాకపోతే ఇంకొక దాంట్లో నేను చేస్తానన్నది కాదు, ప్రతి ఒక్కరూ అన్ని చేయవలసినవి. టు హ్యావ్ ఏ డెడికేటెడ్ లైఫ్, టు హ్యావ్ ఏ అన్డిఫీటెడ్ లైఫ్, టు హ్యావ్ ఏ లైఫ్ విచ్ ఈస్ డిపెండెంట్ ఆన్ హోలీ స్పిరిట్ గాడ్ ఆర్ వాకింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్, టు హ్యావ్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ లేకపోతే అసలు ఇంకా దేవుని సన్నిధికి వచ్చినట్లే కాదు. ఇఫ్ ఆర్ డిజోబేయింగ్ గాడ్, ఇప్పుడు దేవుడు అత్త చెప్పిన పాయింట్లోనే గద్దిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నేను ఒప్పుకోను అంటే డిజోబే చేస్తే ఇట్స్ నాట్ ఎ డెడికేటెడ్ లైఫ్, ఇట్స్ నాట్ ఈవెన్ ఎ క్రిస్టియన్ లైఫ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ ఒబీడియంట్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్. అది కమాండే కాకుండా ఇట్ ఈస్ ఆల్సో ఎ ప్రామిస్ ప్రేతం. సో 1 యోహాను 5:14-15 అంటే ఇట్స్ ఎ ప్రామిస్, అంటే ఈ కమాండ్ మన జీవితంలో పాజిబుల్ అయ్యే ప్రామిస్ కూడా దేవుడు చేశాడు. ఎట్లా అంటే మనము 5:15 చదివితే, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని, మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినని మనకు కలిగినవని ఎరుగుదము. కాబట్టి ఇది ఆయన కమాండే కాకుండా ఇట్ ఈస్ ఆల్సో ఎ ప్రామిస్. 14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు నన్నదియే. కాబట్టి ఆయన చిత్తాసారంగా మనం ఏది అడుగుతున్నా అది నెరవేరుతుంది, అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు అనేది ఆయన ఇచ్చిన ప్రామిస్ కూడా. కాబట్టి అది ఆయన కమాండే కాకుండా ఆయన ప్రామిస్ కూడా. అంటే ప్రార్థనలో డెఫినెట్లీ అయితే మీరు చెప్పిన పాయింట్ ఆయన చిత్త ప్రకారం అడిగితే ఆయన నెరవేరుస్తాడు. మన చిత్తం కాదు, మన చిత్త ప్రకారం కాదు. నాకు కోటీశ్వరుడిని కావాలి, బిలియన్స్ కావాలి. మన చిత్త ప్రకారం అంటే అవి మనం శరీరానుసారంగానే ఉంటాయి చాలా కోరికలు. అంటే ఆ విల్ ని తెలుసుకోవాలి, దేవుని విల్ ని, దేవుని చిత్తం. పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడిన వారు, నింపబడాలి. వెరీ ఇంపార్టెంట్, వెరీ గుడ్ పాయింట్. అత ఆయన ఆయన విల్ తెలుసుకోవాలన్నా కూడా పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడాలి. హీఈస్ అవర్ మీడియం, హీఈస్ అవర్ కంఫర్ట్.
నింపబడిన వారమే ఉన్నాం. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం ఏమి ప్రార్థన చేయాలో మనకు తెలియదు అంట. రోమిలకు రాసిన పత్రిక 8లో ఉంటుంది, ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో మనం ప్రార్థన చేయిస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. తీయండి ఒకసారి చదువుదాం రోమిలకు రాసిన పత్రిక 8. వి డోంట్ నో వాట్ వి ఆట్ టు ప్రే అని ఉంటుంది. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. అదేనా? కాదమ్మా, 22లో ఉచ్చరింప శక్యం గాని మూలుగుతూ ఉంటది. 22 సృష్టి ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెడుతూ 26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయ్యా మనము యుక్తంగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని ముడుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనం ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియదు. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడితేనే ఆయన చిత్తం ఏంటో తెలుసుకోగలుగుతాము. ఆయననే మన ప్రార్థనలో కూడా నడిపిస్తాడు. దేవుడి చిత్త ప్రకారం ఎలా ప్రార్థన మనంతటా మనం ప్రార్థన చేస్తే కోరికలే ఉంటాయి. వరుసగా పెద్ద లిస్ట్ ఆఫ్ కోరికలు ఉంటాయి, శరీర రిలేటెడ్ కోరికలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ 4 పాయింట్స్ వెన్ వీ హ్యాడ్ దట్ డెడికేటెడ్ లైఫ్, వెన్ వీ హ్యాడ్ దట్ ఒబీడియంట్ లైఫ్, డిపెండెంట్ లైఫ్, అన్డిఫైన్డ్ లైఫ్, ఎప్పుడైతే ఆనుకొని జీవిస్తామో పరిశుద్ధాత్మ దేవునికి రెడీగా అవైలబుల్ ఉంటుంది మన లైఫ్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. గా మనం అడిగేది కూడా ఆయన చిత్త ప్రకారం అడుగుతాం. అప్పుడు మన ప్రార్థన కూడా ఆయన చిత్త ప్రకారమైన ప్రార్థన ఉంటుంది మనకి. సో ఇమీడియట్ వెరీ ఇంపార్టెంట్ కమాండ్మెంట్ ఈజ్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్, ఎఫెషియన్స్ 5:18 ప్రకారం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. అదే అత్త చెప్పిన 2 పాయింట్స్లో కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన వారమైతే ఆ ఒకటి మనం కన్ఫెస్ చేయలేము, రెండవది ఆయన చిత్తం ఏంటో కూడా తెలుసుకోలేము మనం. అవి రెండు జరగాలి అంటే కూడా పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడిన వారమై మన లైఫ్ ఆ డెడికేటెడ్ లైఫ్ అయి ఉండాలి, మన ఒబీడియంట్ లైఫ్ అయి ఉండాలి మన జీవితం. అవి నెక్స్ట్ రిజల్ట్స్ వస్తాయి అత్త చెప్పిన పాయింట్స్లో. ఇప్పుడైతే రెడీగా అవైలబుల్ ఉంటుందో మన జీవితము, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. యూ విల్ బీ ready to eagerly eat the word of God. Mana vakyam kuda chadavadaniki mana hrudayam tahatahalaartuntadu nen inka telusukovala devunu gurinchi ade antadu kada paulu 15 rojule nenu jerusalem ki vellanu intaku mundu nenu ee shishyulanu kuda kalavadilla only 15 rojulu enduku poyanadu anta kristunu gurinchi telusukodaniki petharni kalisnadu anta galati chadave tappudu chadukunnam kada adi chusukunnam. సో వెరీ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కూడా వస్తుంది. ఎందుకు? వాక్యం కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత ఇవ్వబడిందే. 2 తిమోతికి రాసిన పత్రిక 3:16 కూడా చూసుకున్నాం. వాక్యం కూడా దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినదే. ఎందుకు ఇవ్వబడింది అన్నది కూడా అక్కడే రాయబడి ఉంటుంది. మనం పరీక్షించుకున్నట కొరకు, గద్దెంపును పొందుట కొరకు. So very, very important to be filled with the Holy Spirit. సత్కారం నాకు పరిపూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించటకును, ఖండించటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయటకును ప్రయోజనకరమైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడైతే స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ ఉంటుందో. వాక్యం మన జీవితంలో ఉంటుంది, ప్రార్థన మన జీవితంలో ఉంటుంది, ఆయన చిత్తం ఏందో గ్రహిస్తాము, మన పాపములను ఒప్పుకుంటాం. అవన్నీ జరుగుతాయి. దిస్ ఆర్ ఆల్ ద రిజల్ట్స్ ఆఫ్ ఇట్. బట్ ఫస్ట్ ఇంపార్టెంట్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్ని ఆయన ఆత్మలో నింపబడడానికి రెడీగా ఉంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుడ్ పాయింట్స్. ఇంకేమన్నా పాయింట్స్ ఉన్నాయా? అడ్జస్ట్
ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మా, నింపబడుతుండ. ఏదైతే ఏరియాలో మనము వల్నరబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయో, ఓపెన్ అయి ఉంటాయో, ఆరు వెనకబడి ఉంటామో, అది ఏరియాకు ఓపెన్ చేయాలి మనం పరిశుద్ధాత్మ దేవునికి కంట్రోల్ ఇవ్వాలి. ఎప్పుడైతే డిజోబీడియన్స్ జరుగుతుందో ప్రాబ్లం అక్కడే జరుగుతుంది ప్రతిసారి. ఒక పాపం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతుంటాం ఆ పాపం, లైక్ అబద్ధం చెప్పడం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా గద్దిస్తాడు అబద్ధం చెప్పే ఉన్నావు, అబద్ధం చెప్తున్నావు అని. ఇమీడియట్గా అక్కడ డిజోబీడియన్స్ చేసి మనం అబద్ధం ఆడతాం. అందుకనే మా పాస్టర్ గారు ఒకటి చెప్తారు, క్రిస్టియన్ ఎప్పుడైతే క్రిస్టియన్ నిజమైన రక్షణ పొందిన వారు ఉంటారో, తెలియక చేసే పాపాలు ఏముండవు, అన్ని తెలిసి చేసిన పాపాలే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు గర్దిస్తుంటాడు మనకి. అందుకనే మా ఒకసారి చర్చ్లో ఎప్పుడు తెలిసి తెలియక చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు ఏముండవు క్రిస్టియన్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, గర్దిస్తుంటాడు. ఆ ఏరియాను ఓపెన్ చేయం, డిజోబే చేస్తాం, కంటిన్యూస్గా డిజోబే చేసే కొద్దీ, అదే చూసాం కదా మొదటి తస్సలోనిక రాసిన పత్రికలు, ఆయనను ఆర్పుతాం, ఆయన ప్రజెన్స్ని ఆపుతాం కంటిన్యూస్ డిజోబీడియన్స్ జరిగినప్పుడు. క్వెంచింగ్ ద హోలీ స్పిరిట్ గాడ్ అని చూసింది కదా. సో అది జరుగుతుంది తప్ప పరిశుద్ధాత్మ దేవుడు గర్దిస్తుంటాడు. ఎప్పుడైతే ఒబే చేస్తామో, ఎప్పుడైతే ఆ ఏరియాని మన పరిశుద్ధాత్మ దేవునికి మనము అవైలబుల్ చేస్తాము, ఆయన కంప్లీట్ కంట్రోల్ తీసుకుంటాడు, దెన్ వీ విల్ హ్యావ్ దట్ జయ జీవితమైన జీవితం కలిగి ఉంటాము. డిఫీటెడ్ లైఫ్ ఉండదు, విక్టోరియస్ లైఫ్ ఉంటుంది. దాన్ని ప్రార్థన చేసుకునే ముందు ఒక్కసారి పరీక్షించుకుందాం మన జీవితంలో, పరిశుద్ధాత్మ దేవునికి నా జీవితం నేను అవైలబుల్గా ఉంచాను, ఇట్స్ ఎ కమాండ్మెంట్ అని చూసుకున్నాం కదా. Is my life available for the Holy Spirit God to take control? Na jeevithanni control teeskonagalavataku parishuddhaatma devudu, parishuddhaatma devuniki nenu ready ga unchana, appude fruit of the spirit vastadu. Nen parishuddhaatma devuniki disobey chesthe, ayanani quench chesthe, ayanani grieve chesthe, fruit of the spirit na jeevithamla kanapadadu. Next topic kada fruit of the spirit kelnamu. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కనపడదు. సో ఎప్పుడైతే కంప్లీట్ కంట్రోల్ని ఇస్తామో పరిశుద్ధాత్మ దేవుణ్ణిలో, దెన్ వి సీ ద ఫ్రూట్ ఆఫ్ గాడ్. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఒక్క నిమిషం మనము పరీక్షించుకుందాం మన జీవితాలు. ప్రభువా, నీకు ఎక్కడైనా విరుద్ధంగా నేను చేశానా, ఎప్పుడైనా డిజోబే చేశాను అయ్యా, మీరు గద్దించినప్పుడు అయ్యా, నా పాప జీవితం గురించి మీరు గద్దించినప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ప్రభువా నేను డిజోబే చేసి అయా అది మినిస్ట్రీకి పిలవడమే కానీ, అయా నా పాప జీవితాన్ని పరీక్షించుకోవడంలో కానీ, ఎక్కడైనా ప్రభువా మిమ్మల్ని డిజోబే చేశానా అయా, మీరే నన్ను క్షమించమని బతిమాలుకుని, ఎక్కడైనా డిలే చేశాను, ఏమైనా డిలే ఈజే ఈక్వలెంట్ టు డిజోబీడియన్స్ అని ఉన్నది అయా, నేను ఎక్కడైనా మీ గద్దింపుని మేము డిలే చేశాను ప్రభువా, నన్ను క్షమించుకుని ఒక్కసారి ఆయన సన్నిధిలో మొరపెట్టుకుందాం, మన జీవితాలను పరీక్షించుకుందాం. ఎండ్ ప్రేయర్ ఎవరు?